हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज़ रेसिपी वच्चेसी 7 स्टार बर्फी अंडी। दीनि 7 कप स्वीट अनि कूडा अंटारु। इदि चिन्नप्पुडु मा ग्रैंड मदर चाला चेसेवाळ्ळु। सो दीनि कावाल्सिन इंग्रीडियंट्स वच्चेसी मेनली शनगपिंडी, पालु, कोकोनट्, नेय्यि, शुगर। दीनिकि कोल्तलु एला तीसुकोवालंटे मनं ए कप तो अयिते शनगपिंडि तीसुकुंटामो अदे कप्पुनि यूज़ चेयालंडि प्रासेस मोत्तं। सो ई चिन्न कप्पुलो नेनु तीसुकुन्नानु। सो सेम 1 कप नेय्यि, 1 कप पालु, काची चल्लार्चिन पालु, 1 कप पच्चिकोब्बरी तुरिमि पेट्टुकोवाली, इंको कप तो 3 कप्पुल शुगर तीसुकोवाली। नेनु अन्नी 3 कप्पुल शुगर नि ओक बौल्लो वेसि पेट्टुकुन्नानु। चाला सिंपल अंड ईजी रेसिपी अंडी, अप्पटिदप्पुडु मनं चेसुकोवच्चु। काकपोते पच्चिकोब्बरी अवेलबल गा उंडाली मनकि। ओक पैन तीसुकोनि दांट्लो कोद्दिगा 1 टी स्पून नेय्यि वेसेसि शनगपिंडि 1 कप वेसि लाइट गा వేయించుకోవాలి। మరి డార్క్ కలర్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు దీంట్లో। శనగపిండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తే సరిపోతుంది। ఈ విధంగా లైట్ గా వేయించుకోవాలి। దీంట్లో కొద్దిగా అది వేగింది అనుకున్న తర్వాత 1 కప్ పచ్చికొబ్బరి తురుము తీసుకోవాలి। రెండింటిని బాగా మిక్స్ చేయాలి। మీరు ఏది వేసుకున్నా పర్వాలేదండి, షుగర్ లాస్ట్కి వేసేస్తే సరిపోతుంది। అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే అది దగ్గరగానే వస్తుంది। సో నేను 1 బై 1 వేస్తున్నాను। శనగపిండి తర్వాత పచ్చికొబ్బరి వేసాను, ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను। సేమ్ కప్ తో తీసుకున్న ఆవు నెయ్యి వేసుకున్నాను। వీటిని బాగా మిక్స్ చేద్దాం ఒకసారి। చూసారా వాటరీగా తయారైపోయింది, అది నెయ్యిలో కొంచెం వేగినట్టుగా కూడా అవుతుంది। ఇప్పుడు 1 కప్ పాలు, కాచి చల్లార్చిన పాలు, ఇంగ్రీడియన్స్ అన్నిటిని బాగా కలుపుకోవాలి। ఫైనల్ గా మనం తీసుకునేది షుగర్। 3 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను। షుగర్ పూర్తిగా మెల్ట్ అవ్వాలి, మెల్ట్ అయ్యేంత వరకు కొద్దిగా కలుపుతూ ఉండాలి। కొద్దిగా వాటరీగా తయారవుతుంది, తర్వాత మళ్ళీ గట్టిపడుతుంది। ఇది చాలా త్వరగా అయిపోయే ప్రాసెస్ అండి, దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు। మీకు 1/2 అవర్ లోపు ఇది మొత్తం రెడీ అయిపోతుంది। అయ్యి మనము ఇది ప్రాసెస్ అంతా అవుతున్నంత లోపు మనం ఏం చేద్దామంటే, ఒక ప్లేట్ తీసుకొని దాన్ని గ్రీస్ చేసి పెట్టుకుందాము। నేను దానికి నెయ్యి పూస్తున్నాను। ఒక ప్లేట్ కి నెయ్యి పూసిపెట్టి పక్కన పెట్టుకుందాము। చూసారా ఈ విధంగా అవుతుంది। ఇంకొద్ది సేపు మనం మిక్స్ చేసామంటే ఇంకా దగ్గరికి వస్తుంది। ఈ విధంగా నెయ్యి ఏదైతే ఉందో అది మనకి ఇట్లా బయట కనిపిస్తుందండి, చుట్టు కొనలు ఉంది కదా, కొనల దగ్గర నెయ్యి వస్తుంది బయటికి। సో రెడీ అయిపోయిందండి। ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్లేట్ లోకి తీసుకుందాం। ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, దాంట్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుందాము। దీంట్లోకి వేస్తున్నాను, వేసి మనం పైన ఒక్కసారి సమానంగా అంటే సరిపోతుంది। కాకపోతే ఇది కొద్దిగా గట్టిపడడానికి టైం పడుతుంది, అప్పుడు మనం వీటిని పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవచ్చు। ఇప్పుడైతే చేతికి ఇది అంటుకోవట్లేదు, సో ఇది కూల్ అవుతుంది। కూల్ అయిన తర్వాత వీటిని కట్ చేసుకొని తీసుకుంటే పీసెస్ లాగా వస్తాయి। నేను ఇప్పుడు పచ్చి మీదనే కొద్దిగా షేప్ కోసం అని చెప్పేసి కట్ చేస్తున్నాను, కాకపోతే కొద్దిగా చల్లారాక చేస్తే ఇంకా బాగుంటుంది। నేను మీకు చూపించాలి అన్న హడావిడితో నేను ముందే చేస్తున్నాను। ఈ విధంగా మనం స్క్వేర్స్ కానీ డైమండ్స్గా కానీ కట్ చేసుకోవచ్చు। ఇది చాలా ట్రెడిషనల్ స్వీట్ అండి, దివాళీ స్పెషల్। నార్త్ ఇండియన్స్ దివాళీ చేసుకుంటారు ఈ స్వీట్ని, సో మనం ఏ టైంలో అయినా చేసుకోవచ్చు అండి। స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ ఇది।
ఈ విధంగా కట్ చేసుకున్నామంటే చల్లారిన తర్వాత మనకు ఈజీగా పీసెస్ లాగా వచ్చేస్తాయి. సో ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీగా మీరు ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసారా చాలా చాలా ఈజీ రెసిపీ. అంతేనండి, రెడీ అయిపోయింది. దీన్ని 7 కప్స్ స్వీట్ లేదా 7 కప్స్ బర్ఫీ, 7 స్టార్ బర్ఫీ, ఈ విధంగా ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఇది చల్లారిన తర్వాత మనం పీసెస్లా తీసుకుంటే పీసెస్ లాగా వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.